ఆయన ఆలోచన కొత్తగా ఉంటుంది. ఏది చేసినా సంచలనంగా ఉండాలనే ఆయన భావన అనుకుంటా. అందుకే సంచలనాలు సృష్టిస్తూ పత్రికల్లో టీవీలో చర్చకు ఎక్కుతాడు. గతంలో హైకోర్టులో ఆత్మహత్య యత్నానికి పాల్పడి గందరగోళం సృష్టించాడు. తాజాగా తహసీల్దార్ కార్యాలయంలో గృహ నిర్బంధమై గంటపాటు హంగామా సృష్టించాడు. అయితే ఈసారి మాత్రం గాంధీ వేషధారిలో తెర మీదకు వచ్చాడు. రిపోర్ట్ ఎక్కడున్న భూములు ఎక్కడ ఉన్నాయి? మేము 1900 మందికి పట్టాలు ఇచ్చాము. అంజయనగర్ లో శంకర్ అనే వ్యక్తే లేడు అని ఇట్లా తప్పు రిపోర్ట్ పంపిస్తాం. ఇది న్యాయమా సార్? సార్ ఒక టైం చెప్పండి సార్. ఇప్పుడు సార్ స్వయంగా 23 తారీఖు తొందరకు కూడా ఒక లెటర్ పంపించారు డాక్టర్ గారు. దుర్మార్గం సార్, అంజయనగర్ లో 551 కోటసులు ఎవరు నివాసం ఉంటుండ్రో వాళ్ళకు కూడా పట్టాలు ఇవ్వమని చెప్పి ఆర్డర్ ఇచ్చింది. ఒక నిమిషం, అట్టి ఆర్డర్ ను కూడా తప్పుదో పట్టించు. బోకర్లతో కుమ్మకై ఇక్కడ ఉన్నారు రెండు పనులు, దాంట్లో గణేష్ ఒకడు, ఆర్ఐ ఒకడు, ఇలా ప్రూఫ్ తో సహా నా పని ఉన్నాయి సార్. కలెక్టర్ ఆర్ఎస్ఎస్, కలెక్టర్ గారు ముంగడ, మీడియా ముంగడ, నేను ఈ ప్రూఫ్లన్నీ బయట పెట్టాలని చూస్తున్నా. ఆ ప్రూఫ్లకి సహకరించి మా పట్ట వాళ్ళకి న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నా సార్. నేను ఒక న్యాయపరంగా ఆత్మహత్య బాధ్యతలునైనా గవర్నమెంట్ ను కొడితే కేసు, గవర్నమెంట్ అధికారులను కొడితే కేసు, తిడితే కేసు, ఏం చేయగలుగుతా అది సామాన్యుల మేము. కనుకనే ఆత్మహత్య బాధ్యతలైనా ఇట్లాగనే న్యాయం జరుగుతుంది, కోర్టాటకి న్యాయం జరుగుతుంది. దాంట్లో కూడా మోసాలే, ఇక్కడ ఇవ్వకపోయినా ఇచ్చినట్టు కనుక రెండు ఆర్డర్లకి న్యాయం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇక్కడ దీక్ష చేస్తున్నాం సార్. మా ఈ శాంతియుతమైన దీక్షకి ఎవరైనా ఆటంకం కలిగిస్తే ఇక్కడ జరిగే పరిణామాలకి స్వయంగా ఎంఆర్ఓ గాని ఇక్కడ వచ్చే మమ్మల్ని దౌర్జన్యంగా తాళం పలకొట్టి చూసిన అధికారులదే తప్పని నాకు ఒకవేళ ఆత్మగత బాధ్యులైన వీరే బాధ్యులైన మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నా సార్. న్యాయంగా ఉంటేనే ఇవ్వండి, లేదా ఇదే కొడగుమ్మానికి నన్ను ఉరిదీయమనండి. వాళ్ళ తప్పుల్లో వాళ్ళని సస్పెండ్ చేయమండి. ఇక్కడ ఎంఆర్ఓని, ఆర్ఐని, విఆర్ఓని వీళ్ళని సస్పెండ్ చేయండి. సస్పెండ్ చేసి న్యాయ ప్రకారంగా మాకు న్యాయం చేయండి. ఒక కోర్టుకు తప్పు రిపోర్టు పంపిస్తారు సార్, కోర్టు ఆర్డర్ని కాపాడమని నేను కోర్టు ముంగడ, జడ్జి గారు ముంగడ, అయ్యా మీకు మీ న్యాయానికి న్యాయం జరగట్లేదు, ఇదిగో చూడండి అన్యాయం చెప్పి తగలబెట్టుకున్నా. జడ్జి గారు రిపోర్టు పంపించమంటే జడ్జి కూడా తప్పు రిపోర్టు పంపించారు వీళ్ళు. ఎంత అన్యాయం సార్ ఇది. కనుక మీరు మాకు సహకరించి మీడియా తరపున మా జీవితాలు కాపాడాలని, మా ప్రాణాలు కాపాడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సార్. ఒకరోజు కానీ, 2 రోజులు కానీ, 3 రోజులు కానీ మాకు న్యాయం జరిగేతో మేము అన్నం లేకుండా ఈడే కూర్చుంటాం. హైకోర్టు ఆర్డర్లు ఉన్నా తిప్పలేదు. చట్టాన్ని నమ్ముకున్నందుకు, న్యాయస్థానం తీర్పును నమ్ముకున్నందుకు ఈ రెవెన్యూ వాళ్ళు లాస్ట్కి మమ్మల్ని స్థితికి తీసుకొచ్చారు. కోర్టుకు వస్తేనేమో తప్పు రిపోర్టులు పంపిస్తారు. మీరిచ్చిన ఆటలు మేము చేసామని నిర్వర్తించాము, మీ ఆటలు మేము ఆచరించాము అని చెప్పి తప్పు రిపోర్టులు ఇచ్చి చేయకపోయినా చేసినట్టు ఒక తప్పు ధృవపత్రాలతో మిమ్మల్ని మభ్యపెడతారని జరుగుతుంది. కనుక స్వయంగా కలెక్టర్ గారు వచ్చి ఇక్కడ జేసీ గాని కలెక్టర్ గారు కానీ వచ్చి మా సమస్యలు తీర్చుతామని చెప్పి హామీ పత్రం ఒకటి ఇస్తే మేము ఇక్కడ బయటకు వెళ్తాము, శాంతియుతంగా చేయాలనుకుంటున్నాము. ఆత్మహత్య బాధ్యతని రెచ్చగొట్టి, శాంతియుతాన్ని రెచ్చగొట్టి, ఘోరాతి ఘోరమైన తప్పులు చేసే ఒక స్థితికి రానియకుండా న్యాయపరమైన డిమాండ్ అని అంటే 100 మంది కడుపులు కొట్టిన ఈ రెవెన్యూ వాళ్లపై యాక్షన్ తీసుకుని ఎవరు పట్టాలు వాళ్ళకి ఇచ్చి అంజయనగర్ సిద్ధినగర్ ఉన్న ప్రజలకు న్యాయం జరగాలని నేను శాంతియుతంగా ఇక్కడ ధర్నా చేస్తున్నా. ఆ ధర్నాకి పోలీసు వాళ్ళు కూడా సహకరించాలి. తలుపులు పలకొట్టాలని చూస్తే మాత్రం మమ్మల్ని ఆత్మహత్య బాధ్యతలు చేయొద్దండి. గాంధీ వేషంలో ఉన్న గాంధీ వేషాన్ని చూసి మాకు న్యాయం చేయండి. దయవచ్చి కాపాడండి. పెట్టుకుని తలుపులు పెట్టుకుని అది గోడలు పెట్టుకుని మేము ఉన్నాం. ఇప్పుడు మేము ఎక్కడ పోదు చెప్పు. ఇంకొక 4 తీసుకొని వచ్చారండి. తహసీల్దార్ గారు ఛాంబర్ లోపలికి వెళ్లి తలుపు వేసుకున్నారు. ఆయన తహసీల్దార్ గారికి ఆ విషయం తెలిసి మరి వారితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు గతంలో 1984 పట్టాలు ఇచ్చారు, అవుట్ సైడ్ పట్టాలు, కొంతమందికి పొజిషన్ తీసుకెళ్ళి చూపించలేదు.
వాళ్ళకు చూపించాలి, ఆ ప్లేస్ లో వేరే వాళ్ళు ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. మరి ఆ విషయం మాకు కూడా ఉన్నతాధికారుల ద్వారా తెలిసింది, మేము కూడా రావడం జరిగింది. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ల్యాండ్ ప్రొటెక్షన్ వారు కూడా రావడం జరిగింది, వారితో మాట్లాడడం జరిగింది పలు దఫాలుగా. వాళ్ళు మేము చెప్పింది మరి వాళ్ళు అర్థం చేసుకున్నట్టుగా లేదు, అర్థం చేసుకోవట్లేదు. అంటే దాంట్లో రెగ్యులరైజేషన్ అయిపోయింది వాళ్ళకి, యుఎల్సి నుంచి క్లియరెన్స్ ఉంది అని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అయినా వాళ్ళు వినకపోవడం వల్ల మరి ఏసీపీ గారి ఆధ్వర్యంలో వాళ్ళకి డోర్ ఓపెన్ చేసి వాళ్ళకి తీసుకెళ్ళడం జరిగింది.